కేవలం బలవంతంగా బ్రూటల్ గా కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్నది, అన్ని రాజ్యాంగ వ్యవస్థలు నా కంట్రోల్లో ఉన్నాయని నరేంద్ర మోడీ గారు ప్రతిపక్ష పార్టీలన్నీ గొంతు నొక్కడం కోసం దౌర్జన్యంగా పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇందులో యాడ్ చేసింది. నిజానికి ఇందులో ఎక్కడ కూడా టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ లేదు, లేకపోతే నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్, ప్రివెన్షన్ ఆఫ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ లేదు. అదేవిధంగా ఏ స్పెషల్ యాక్ట్ కూడా దీంట్లోకి రాదు. రానప్పుడు వీళ్ళ దగ్గర ఒక పైస దొరకలేదు. కేవలం అప్రూవర్స్, ఐ రిపీట్, అప్రూవర్స్ ఇచ్చిన స్టేట్మెంట్తోని, కో అక్యూజ్డ్ అనే వ్యక్తుల దగ్గర నుంచి బలవంతంగా తీసుకున్న స్టేట్మెంట్లతోనే మరి ఈరోజు ఇది వస్తుంది. ఈరోజు ఆమెను అక్యూజ్ చేసిండ్రు. నిజానికి జైల్లో కవిత గారు మాకు స్పష్టంగా చెప్పడం, మా మీద ప్రెజర్ ఉన్నది, వాళ్ళ పేర్లు చెప్పండి, వీళ్ళ పేర్లు చెప్పండి, వాళ్ళ పేర్లు చెప్పండి, వీళ్ళ పేర్లు చెప్పండి ప్రెజర్ పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు మా మీద ప్రెజర్ పెడుతున్నారని చెప్పేసి మరి కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిజానికి ఈడీ ఎంత ఏకపక్షంగా దౌర్జన్యంగా వ్యవహరిస్తుందంటే మీరు చూడండి, హేమంత్ బిశ్వ శర్మ అస్సాం చీఫ్ మినిస్టర్, ఆయన మీద వందల కోట్ల స్కామ్ ఉన్నది, దాని మీద ఇంతవరకు ఆయనకు జైలుకు పోలేదు. అదేవిధంగా అజిత్ పవార్, ఆయన మీద కూడా మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్ ఉన్నది. ఏదైతే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ మహారాష్ట్రలో కేసు క్లోజ్ చేస్తే మళ్ళీ ఈడీ తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఆయన మాట వినకపోతే, మాట వింటేనే ఆయన బీజేపీలో జాయిన్ అయిన వెంటనే మళ్ళీ కేసు క్లోజ్ చేసిండ్రు. జగన్ భుజ్బల్ అదేవిధంగా క్లోజర్ రిపోర్ట్, ప్రఫుల్ పటేల్ క్లోజర్ రిపోర్ట్. అంటే ఈడీ సెలెక్టివ్గా తన బీజేపీలకు ఎవరైతే వస్తారో వాళ్ళందరి మీద కూడా సైలెంట్గా ఉండడం, బీజేపీలకు ఎవరైతే రారో, అడుగులకు ఎవరైతే మడుగులు వస్తారో, వీళ్ళెవ్వరు కూడా వాళ్ళ మాట వినరో, వాళ్ళందరి మీద కూడా మరి కేసులు అక్రమంగా పెట్టి జైల్లో పంపిస్తున్నారు. ఏ మీడియా కూడా దీన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు. కోర్టులను కూడా భయపెట్టిస్తున్నారు ఇవాళ బీజేపీ ప్రభుత్వం. దట్స్ వై వి హావ్ మెట్ మిస్ కల్వకుంట్ల కవిత గారు టుడే, అండ్ దెన్ షీఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ షీ హెస్ బీన్ షేరింగ్ విత్ అస్ దట్ దెర్ ఈస్ లాడ్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ టు రివీల్ టు యాడ్ ద నేమ్స్ ఆఫ్ అదర్ పొలిటీషియన్స్ హూ ఆర్ నాట్ టోయింగ్ ద లైన్ ఆఫ్ బీజేపీ, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ ఇల్లీగల్, అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఇమ్మోరల్. ఇన్ఫ్యాక్ట్ షీ అపీల్ టు ద కోర్ట్ టు రిలీజ్ హర్ ఆన్ బెయిల్, టు గ్రాంట్ హర్ బెయిల్ ఆన్ ద గ్రౌండ్స్ దట్ షీఈస్ అ మదర్, షీఈస్ ఎ ఇన్నోసెంట్ అండ్ ద రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఈస్ టేకింగ్ రివెంజ్ ఆన్ హర్, ఎ పొలిటికల్ వెండెట్టా. సో దిస్ ఇస్ ద కేస్ ఆఫ్ అబ్సల్యూట్ పొలిటికల్ వెండెట్టా. దట్స్ వై వీఆర్ కండెమింగ్ దిస్ టోటలీ. అండ్ దెన్ దెర్ ఈస్ ఎ రాంగ్ అప్లికేషన్ ఆఫ్ లా. ద సెంట్రల్ గవర్నమెంట్ దట్ ఈస్ బీజేపీ గవర్నమెంట్ ఈజ్ యూజింగ్ ఈడీ అండ్ సిబిఐ టు సైలెన్స్ ద పొలిటికల్ అపోనెంట్స్ బై రాంగ్ అప్లికేషన్ ఆఫ్ ద లా. దెర్ ఈజ్ నో ప్లేస్మెంట్ ఆఫ్ ఇల్ గాటెన్ మనీ ఇన్ దిస్, దెర్ ఈజ్ నో లేయరింగ్ ఆఫ్ ద మనీ ఇన్ దిస్, అండ్ దెర్ ఈజ్ నో ఇంటిగ్రేషన్ ఆఫ్ ద క్రైమ్ ప్రొసీడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈజ్ నో క్రైమ్ అట్ ఆల్. దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ ఎక్సైజ్ పాలసీ ఆఫ్ ద ఢిల్లీ గవర్నమెంట్. హౌ కెన్ ఇట్ బి అ క్రైమ్? ద ఢిల్లీ గవర్నమెంట్ వాంటెడ్ టు ఇంప్రూవ్ ఇట్స్ ఫినాన్సెస్ అండ్ దెన్ ఫర్ దట్ ఇట్ లేడ్ అవుట్ ఎ పాలసీ అండ్ దెన్ దే వాంటెడ్ టు ఇంప్లిమెంట్ ద పాలసీ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ యూ నో దే విత్డ్రూ ద పాలసీ. లైక్ దట్ గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ ద పాలసీ అండ్ విత్డ్రా ద పాలసీ అండ్ దెన్ వేర్ ఇస్ అ క్వశ్చన్ ఆఫ్ క్రైమ్ హియర్ అండ్ వేర్ ఆర్ ద క్రైమ్ ప్రొసీడ్స్? డిడ్ ఎనీ వన్ సీజ్ ద యూనో క్రైమ్ ప్రొసీడ్స్ అండ్ వేర్ డిడ్ ద క్రైమ్ ప్రొసీడ్స్ కమ్ ఫ్రమ్? సో ద పిఎంఎల్ఏ, ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ has been implemented in this country in 2002 by the then NDA government only to prevent the terrorist financing and the drug trafficking and all other, you know, crimes which are scheduled under, you know, which are defined under special and other acts. But where is the crime proceed? And then similarly, in Kalvakuntla Kavita's case, the government, the CBI has invoked the provision of Section 7 of Prevention of Corruption Act. I want to know from the CBI, the Kalvakuntla Kavita being a public servant, that is MLC, what is that she has demanded and what was the work she was supposed to do? There is no definition at all. How did you invoke Section 7 of Prevention of Corruption Act and what is the ground for invoking the section of Section 7 of Prevention of Corruption Act? Absolutely there is no ground. This is only to silence all other political parties which are not towing the line of Bharatiya Janata Party. Not just Kalvakuntla Kavitaji, Hemant Sorin has been punished like that, Manish Sisodia has been punished like that, Arvind Kejriwal has been punished like that.
సో దెన్ వెన్ అరవింద్ కేజ్రీవాల్ ఈస్ గ్రాంటెడ్ బెయిల్ దెన్ వై నాట్ కల్వకుంట్ల కవిత, దెన్ వై ఈడీ ఈజ్ అపోజింగ్ ద బెయిల్ ఆఫ్ కల్వకుంట్ల కవిత, వై ఈడీ ఈజ్ అపోజింగ్ ద బెయిల్ ఆఫ్ హేమంత్ సోరెన్? ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ దే ఆర్ నాట్ టోయింగ్ ద లైన్ ఆఫ్ బీజేపీ. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ బ్రేజన్ ఇంజస్టిస్, బ్రేజన్ ఇంజస్టిస్ అండ్ దెన్ పొలిటికల్ వెండెటా, అండ్ దెన్ ఎంటైర్ కంట్రీ, ఆల్ ద ఇంటెలెక్చువల్స్ ఆఫ్ దిస్ కంట్రీ, ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ మస్ట్ అపోజ్ దిస్ ఆర్మ్ ట్విస్టింగ్ టాక్టిక్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ, అండ్ దెన్ దే షుడ్ బి డిఫీటెడ్ ఇన్ ద రిమైనింగ్ 3 phases. సౌత్ ఇండియా ఈస్ గోయింగ్ టు టీచ్ అ వెరీ హార్డ్ లెసన్ టు బీజేపీ, అండ్ దెన్ ఐ ప్రే టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ వేర్ ఎలక్షన్స్ ఆర్ గోన్ హ్యాపన్, ప్లీజ్ డిఫీట్ బీజేపీ. ద కాన్స్టిట్యూషన్ ఈస్ అండర్ థ్రెట్, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ అండర్ థ్రెట్. ఆల్ ద కాన్స్టిట్యూషనల్ బాడీస్, బీట్ జ్యుడిషియరీ, బీట్ ఎగ్జిక్యూటివ్, బీట్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ విచ్ వర్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, దట్ ఈస్ సిబిఐ, ఈడీ అండ్ ఆల్ అదర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ హ్యావ్ బికమ్ ద టూల్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బీజేపీ టు సైలెన్స్ ద పొలిటికల్ ఆపోనెంట్స్. సో ద ఎంటైర్ వెరీ కాన్స్టిట్యూషన్ ఇస్ నాట్ అ థ్రెట్. సో ఐ ప్రే టు ద పీపుల్ ఆఫ్ ఇండియా, ద వేర్ ఎలక్షన్స్ ఆర్ గోన్ హ్యాపన్, టు డిఫీట్ బీజేపీ హ్యాండ్స్ డౌన్. సో దెన్ ఓన్లీ ద కంట్రీ విల్ బి సేవ్, దెన్ ఓన్లీ ద డెమోక్రటిక్ వాయిసెస్ విల్ బి ప్రిజర్వ్డ్ ఇన్ దిస్ కంట్రీ.